ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో శర్మిలమ్మ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర సందర్భంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యేని ఏ కాన్స్టిట్యున్సీలో అయితే తిరుగుతున్నారో ఆ ఎమ్మెల్యేని దుర్భాషలాడారని, ఎమ్మెల్యే మీద కామెంట్స్ చేశారని ఏకంగా ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె పాదయాత్రనే వాయిదా వేసుకునేలాగా, అప్పటికి రద్దు చేసుకునేలాగా చేయగలిగారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందా, లేకపోతే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే మాటలు అనేవాళ్ళను అననివ్వండి అంటే మాకు పోయేది ఏముంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారా? ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఉత్తమ గృహిణిలా తన పనేంటో తాను చేసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని కూడా వివాదాల్లోకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు మరి వివాదాల్లోకి లాగుతూ ఆమె మీద కామెంట్స్ చేస్తూ ఆమెను హత్య కేసుల్లో సైతం ఆమె ప్రమేయం ఉందన్నట్టుగా ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక దుష్ప్రచారం కలిగే విధంగా, ఒక దురభిప్రాయం కలిగే విధంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కావచ్చు. మరి ఈ మధ్య కొత్తగా అధికార ప్రతినిధులుగా వచ్చారు, ప్రజలు నల్లబాలు అని పిలుచుకుంటారు. తెలంగాణ మన నెల్లూరు నుంచి కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ రాజు అంట అతను ఒకడు కావచ్చు. ఇట్లా వీళ్ళందరూ కూడా పనిమాల భారతి గారి పేరు ఎత్తి భారతి గారిని విమర్శిస్తూ ఉంటే ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు? అసలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్లే మహిళల చంద్రబాబు నాయుడు సతీమణి కావచ్చు, లేకపోతే నారా నందమూరి కుటుంబాల వాళ్లే మహిళల, మరొకరు మహిళలు కాదా? వాళ్ళకి మాత్రమే గౌరవ మర్యాదలు ఉంటాయా? వాళ్ళకి మాత్రమే చీము నెత్తురు ఉంటుందా? వాళ్ళకి మాత్రమే మరి మంచి ఉంటుందా? మంచి అయితే వాళ్ళది, చెడు అయితే వైఎస్ కుటుంబాందా? ఏ రకంగా చూసినా సరే భారతమ్మ గారికి పోటీ కాలేరే. అటు భువనేశ్వరి గారు కావచ్చు, అటు ఎవరైనా ఏ మహిళనైనా తీసుకోవచ్చు అవతల ప్రత్యర్థి వర్గంలో నుంచి, ఎవరు కూడా భారతమ్మ గారికి ఇటు ఎడ్యుకేషన్లో కానివ్వండి, భర్తని గౌరవించడంలో కానివ్వండి, మరి సాంప్రదాయబద్ధంగా భర్త ఉండేటటువంటి నివాసంలో గోశాలను నిర్వహించడంలో కానివ్వండి, ఏ అంశాన్ని తీసుకున్నా సరే తన బిడ్డల పెంపకంలో కానివ్వండి, తన ఇద్దరు కుమార్తెలను అత్యున్నతమైనటువంటి విద్యాపరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా
వారిని పెంచిన విధానంలో కానివ్వండి. మరి కుటుంబ మర్యాదలను కాపాడే విషయంలో కానివ్వండి, అత్తమామలను గౌరవించిన విధానంలో కానివ్వండి, ఏ అంశంలో తీసుకున్నా భారతమ్మ గారిని గౌరవించి తీరాల్సిందే, కానీ ఆమెను విమర్శించేటటువంటి స్థాయి ధైర్యం ఎవరికి చెయ్యరు. మరి అలాంటిది ఏదేదో విమర్శలు చేస్తూ ఉన్నారు, చేస్తా ఉన్నా కానీ వీళ్ళు ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది సామాన్యులు, ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి సందేహం, ప్రశ్న. కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కోర్టుల్లో ఉన్నటువంటి లేదా వ్యవస్థలను మేనేజ్ చేయటంలో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి పట్టు వల్ల కానివ్వండి, అతనికి ఉన్నటువంటి మేనేజ్మెంట్ చేసేటటువంటి సామర్థ్యం వల్ల కానివ్వండి చర్యలు తీసుకున్నా కానీ ఉపయోగం లేదులే అనేది కావచ్చు. ఎందుకంటే అనేక మనం చూసాం ఏలేరు కాలంతో మొదలై మరి ఓటుకు నోటు కేసు వరకు కూడా దేనిపైన కూడా విచారణ జరగనీయకుండా ఆఖరికి అమరావతి భూములలో కళ్లకు కట్టినట్లుగా పేద దళిత వర్గాల భూములను కబ్జా చేసి ఆక్రమించుకొని బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మరి వాళ్లకు తులమ పొలమ మాత్రం ఇచ్చి లాగేసుకొని వీళ్ళ కబంధ హస్తాల్లోకి తెచ్చుకొని మరి వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే వాటికి రిజిస్ట్రేషన్ పవర్ రప్పించి ఇన్ని చేసినా కానీ కనీసం వాటి మీద విచారణ కూడా జరగనీయకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని విచారణ వాయిదా వేయించిన గనుడు కాబట్టి, ధనాపాటి చంద్రబాబు కాబట్టి మనం ఏం చేసినా ఏమి ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదులే అని ఉదాసీనంగా ఉన్నారా? కానీ అలా ఉదాసీనంగా ఉండటం సబబు కాదు. కనీసం ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగం ఉంది, అన్యాయంగా అనవసరంగా మాట్లాడితే వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది మాట్లాడినా సరిపోతుంది అంటే చెల్లది ఇక్కడ. ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఎంతసేపటికి ఏదో రాజకీయ ప్రయోజనాలను ఆశించో లేకపోతే ఏం జరగదులే అనేటటువంటి ఉదాసీనతతో ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా వైఎస్ఆర్ కుటుంబం మీద ఈగవాలిన సహించలేనటువంటి మనస్తత్వంతో ఉంటారు. ఎందుకంటే చాలామంది మరి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి యువ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నా. చాలా బాధపడతా ఉన్నారు, ఏమిటి మన వాళ్ళు ఇంత ఉదాసీనంగా ఉంటారు, పట్టించుకోరు ఏంటి? అవును, ఆ సీఎం గారిని బోసడికే అన్నటువంటి పట్టాభి మీద కేసు పెడితే ఏమైంది, మూడో రోజుకి బెయిల్ తెచ్చుకున్నాడు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. తెచ్చుకోనివ్వండి, ప్రజలు గమనించాలి కదా, ప్రజలు గ్రహించాలి కదా. మీరు కేసులు పెట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి,
చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఉంటే కూడా దానిని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. అతను వ్యవస్థలను మేనేజ్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు విధానాల వల్ల ఈ యొక్క ప్రజలు నిర్లక్ష్యం చేయబడ్డారని, చంద్రబాబు పనితీరుని మీరు గతంలో ఎండగట్టగలిగినందువల్లే కదా అధికారంలోకి మళ్ళీ మనకు అధికారం ఇచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళైతేనేమో గతంలో చూసాం మనం, అటు భువనేశ్వర్ గారు కానీ నారా బ్రాహ్మణి గారు కానీ వాళ్ళు ఉన్నతమైనటువంటి సాలరీస్ని వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థల నుంచి తీసుకుంటా ఉంటే అదేమో వాళ్ళకు ఉన్నటువంటి అర్హతను బట్టి వచ్చినట్లుగా, అదే సమయంలో భారతమ్మ గారు తమకున్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు తమ సంస్థ ద్వారా జీతం తీసుకుంటే అక్షర జ్ఞానం లేని భారతమ్మ ఈ సంవత్సరానికి ఇంత తీసుకుంటుంది అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తే కూడా మరి మీడియా పరంగా ప్రతిఘటించినటువంటి ఈ రోజున కాంగ్రెస్లో ఆ రోజున కాంగ్రెస్లో ఉన్నాడు, ఈ రోజున వైసీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఇది సబబు కాదు, మహిళలు ఎవరైనా మహిళలే. నేతల భార్యలను నేతల తల్లులను విమర్శించడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన చొరవ చూసి హెచ్ఎంటీవీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళ వార్త పత్రిక ఒకటి కూడా దాన్ని ఆ వ్యత్యాసాలను భారతమ్మ గారికి వచ్చేటటువంటి శాలరీని మరి బ్రాహ్మణి భువనేశ్వర్ గారు తీసుకున్నటువంటి శాలరీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వేసిన తర్వాత ప్రజలకు విషయం అవగతమైంది. ఎవరు ఏం చేస్తున్నారో దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతి ఒక్కరూ చేస్తున్నారన్నటువంటి వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. అలా తెలుస్తాయి, నష్టమే లేదు. చర్యలు ముందు మీరు తీసుకోండి, చర్యలు తీసుకోండి. భారతమ్మ గారిని సైతం వివాదాల్లోకి లాగేటటువంటి ఈ కుయుక్తులను ఈ యొక్క దుర్మార్గపు చర్యలను అడ్డుకోండి, ఖచ్చితంగా అడ్డుకొట్ట వేసి తీరవలసిందే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.